నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. ఇవాళ మన వీడియోలో తమలపాకుల వల్ల ప్రయోజనాలు, అది తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది అనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి. తమలపాకును సాధారణంగా భోజనం తర్వాత నమలడం వల్ల అది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు నోటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందండి. భోజనం చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకొని దానికి కొంచెం హనీని అప్లై, అంటే తేనెను అప్లై చేసేసుకొని దాన్ని నమలడం వల్ల కూడా మనకు నోటి దుర్వాసన అనేది రాదండి. ఇలా తమలపాకుల వల్ల ఒకటా రెండా మనకు చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మీకు ఈరోజు వీడియోలో కొన్ని మాత్రమే చూపించబోతున్నాను. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. ఇది మరిగేలోపు మనము కషాయానికి రెడీ చేసుకుందామండి. 1-2 లవంగాలు, 4-5 మిరియాలు తీసుకొని, చిన్నది ఒకటి దాల్చిన చెక్క తీసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోండి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఖాళీ కడుపుతో ఈ తమలపాకును తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ప్రతిరోజు తమలపాకు తినడం వల్ల కూడా పోషకాల లోపాలు ఏమైనా ఉన్నా కూడా అవి దూరం చేసుకోవచ్చండి. చాలా మనకి ఇలా పొడిలాగా చేసుకొని పెట్టుకున్న తర్వాత మరుగుతున్న వాటర్లో ఈ పొడిని వేసుకొని బాగా మరిగించుకోండి. మనకు 2 గ్లాసుల వాటర్ కదా, ఈ 2 గ్లాసుల వాటర్కు 1 గ్లాసు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇది మరుగుతుండగానే ఒక తమలపాకు తీసుకొని దాని తొడిమ అనేది సుంచేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని బాగా మరిగించుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇలా బాగా మరిగించుకోవడం వల్ల మనకు వీటి ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి పడుతుంది, అప్పుడే మనకు కషాయం అనేది రెడీ అవుతుందండి. ఈ తమలపాకు అనేది మనకు ఛాతి, ఊపిరితిత్తుల, అస్తమాతో బాధపడే వారికి కూడా తమలపాకు ఒక అద్భుతమైన ఔషధంగా కూడా పనిచేస్తుందండి. ఇలా రెడీ అయిన కషాయాన్ని 1 గ్లాసులోకి తీసుకొని మనకు కొంచెం గొంతు గరగరగా ఉన్నప్పుడు, దగ్గు ఉన్నప్పుడు, జలుబు చేసినప్పుడు మనకు ఇలా చేసుకొని త్రాగడం వల్ల కూడా చాలా త్వరగా ఉపశమనం అవుతుందండి. ఇలా మీకు తాగడం ఇష్టం లేకుంటే మనకు ఏమవుతుందంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, ఇలా తాగడం ఇష్టం లేనప్పుడు దీన్ని ఏం చేయాలంటే 1 టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకోండి. ఇలా తేనె వేసుకొని తాగడం వల్ల కూడా జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. కంపల్సరిగా ఈ కషాయాన్ని తాగడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.